ఆదిలాబాద్ జిల్లాలో చిన్నతనంలోనే అపర మేధస్సుతో అబ్బురపరుస్తున్నాడు నాలుగున్నరేళ్ల బుడతడు. వివిధ దేశాల పేర్లు, పథకాలు, అబ్రివేషన్స్, ఇంకా ఇతర జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన విషయాలనే కాకుండా ఆధ్యాత్మిక విషయాలను కూడా అడిగిన వెంటనే అలవోకగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ద్వారా బంగారు పథకాన్ని సైతం అందుకున్నాడు. నాలుగున్నరేళ్ల వయసులో ఆడుకుంటూ రాసుకుంటూ కనిపిస్తున్న ఈ బుడతెరి పేరు జాల్పేట్ సాయి లోహిత్. ఆదిలాబాద్ పిట్టలవాడ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జాల్పేట్ రాజు జాహ్నవి దంపతుల కుమారుడు. వయసు 4.5 సంవత్సరాలు. ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. సాయి లోహిత్ తండ్రి రాజు మాజీ సైనిక ఉద్యోగి. అయితే 2 సంవత్సరాల క్రితం తల్లి జాహ్నవి ఇంటి వద్ద కొడుకు లోహిత్తో హోంవర్క్ చేయిస్తుండగా చెప్పిన సమాధానను మరుసటి రోజు పూసకుచ్చినట్లు చెప్పాడు. దీంతో లోహిత్ ఏక సంతాగ్రహి అని తేలింది. ఏ విషయం చెప్పినా వెంటనే దాన్ని గ్రహిస్తున్న లోహిత్ అడిగిన ప్రశ్నలకు అవ్వలీలగా సమాధానాలు చెబుతూ ఆకట్టుకుంటున్నాడు. తల్లి జాహ్నవి చెప్పినవన్నీ నేర్పించింది. దీంతో వాటన్నింటినీ 5 రోజుల్లోనే చెప్పేశాడు. ప్రపంచంలోని 7 వింతలు, G20 దేశాల పేర్లు, ప్రపంచంలోని 195 దేశాల పేర్లు, 40 అంతరిక్ష ఎలిమెంట్స్, ప్రపంచ వింతలు, ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల పేర్లను టకటకమని చెప్పేస్తున్నాడు. అంతేకాదు, మన దేశంలోని రాష్ట్రాలు, భాషలు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు, దేశాలు, వాటి రాజధానులు, సప్త సముద్రాలు, సప్త మహర్షులు, తెలుగు నెలలు, ఇలా పెద్దవారికి కూడా కష్టమైన వాటిని ఇట్టే చెప్పేస్తున్నాడు. గ్లోబ్ చేతికిస్తే ఏ దేశం ఎక్కడుందో చూపిస్తాడు. జాతీయ పథకాలను చూపిస్తే అది ఏ దేశానికి చెందిందో చెప్పేస్తాడు. మొత్తం 195 దేశాల పేర్లను సైతం చెప్పేస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినవే కాదు, లోహిత్ ఆధ్యాత్మిక విషయాలను కూడా తడుముకోకుండా దుమ్ము దులిపేస్తాడు. విష్ణుమూర్తి దశావతారాల గురించి, తెలుగు నెలల పేర్లు, నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పేస్తాడు. చిరుప్రాయంలోనే ప్రతిభను చాటి ఇటీవలే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కావడమే కాకుండా బంగారు పథకాన్ని సాధించాడు. చిన్నారి ప్రతిభను గుర్తించిన మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ చిన్నారిని సత్కరించి అభినందించారు. లోహిత్ చిన్నతనంలోని అద్భుతమైన మేధస్సును కలిగి తన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుని బంగారు పథకాన్ని సాధించడంపై తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అద్భుత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. అందుకు తగిన సహకారం కూడా ప్రభుత్వాల నుంచి రావాలని కాంక్షిస్తున్నారు. మా బాబు 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఆల్ఫాబిట్స్, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్, స్మాల్ స్మాల్ వర్డ్స్ చెప్పుకుంటూ బాబు యొక్క టాలెంట్ గుర్తించడం జరిగింది. నేను 1 టైం 2 టైమ్స్ చెప్పగానే బాబు 3rd టైం ఈజీగా అటెంప్ట్ చేసేవాడు. అలా ఇంతవరకు తీసుకురావడం జరిగింది. మా హస్బెండ్ ఆర్మీ రీసెంట్గా రిటైర్డ్ అయ్యి వచ్చారు. అది మా హస్బెండ్ వచ్చిన తర్వాత బాబు ఇంకా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అచీవ్డ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. మా ఫ్యామిలీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. బాబు ఇంకా ముందు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం,
తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. నెబులా, కాస్మిక్ క్లౌడ్, గెలాక్సీ, బ్లాక్ హోల్, అస్టెరాయిడ్, మెటరాయిడ్, హార్నెట్, మెటర్, సోలార్ సిస్టమ్, ప్లానెట్, సన్, మెర్క్యూరీ, వినస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సటర్న్, యూరేనస్, నెప్ట్యూన్, ప్లూటో, యాక్సియల్ టిల్ట్, గ్రావిటీ, స్పేస్ క్రాఫ్ట్, ఆర్టిఫిషియల్ శాటిలైట్, శాటిలైట్ డిష్, అస్ట్రోనట్, అస్ట్రోనామర్, టెలిస్కోప్, రాకెట్, ఆటోమోఫిషర్, డార్క్ ప్లానెట్.